హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో భోగి పండుగ రోజు ఎంతో ప్రత్యేకంగా చేసుకునే భోగిపళ్ళు పోసే విధానం గురించి, అసలు ఈ భోగిపళ్ళు ఎందుకు పోయాలి, పిల్లలకు భోగిపళ్ళు ఎలా పోయాలి అనే విషయాల గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందుగా ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఫ్యూచర్లో నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా మీకు డైలీ అప్డేట్ అనేది వస్తుంది. పూర్వము శ్రీ మహావిష్ణువు బద్రీవనంలో ఇసుకతో శివలింగంని చేసుకొని పూజ చేస్తూ ఉండేవాడట. బద్రీవనం అంటే బదరి అంటే రేగి పండ్లు అని అర్థం. ఈ రేగి చెట్లు ఉన్న వనంలో మహావిష్ణువు కూర్చొని శివునికి పూజ చేస్తూ ఉండేవాడట. శివుడు ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువునికి పూజకు మెచ్చి ఒక వరాన్ని ప్రసాదిస్తాడట. శివకేశవులిద్దరిని ఒకసారి చూసిన ఆనందంలో ఆ ముక్కోటి దేవదేవతలు ఆ బదరి ఫలాలతో శ్రీ మహావిష్ణువుని అభిషేకిస్తారట. 14 భువన భాండాలు తనలో దాచుకున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు ఆ సమయంలో చిన్నపిల్లవాడిలాగా ఆటలాడుకుంటాడట. ఆ రోజు నుంచి ఈ భోగినాడు పిల్లలందరికీ కూడా శ్రీ మహావిష్ణువుని రూపంలో చిన్నపిల్లలను చూసుకుంటూ పిల్లలందరికీ రేగి పళ్ళతో పోయడం ఆనవాయితీగా వచ్చిందండి. ఇదండి భోగి రోజు చిన్నపిల్లలకి ఎందుకు పోయాలి అంటే మనకి ఇప్పుడు అర్థమైంది కదా అండి. సాక్షాత్తు ఆ పరమాత్ముడే చిన్నపిల్లవాడిలాగా మారి ఈ భోగి పళ్ళను అభిషేక ప్రీతుడిగా మారుతాడండి. అందుకని ఈ భోగి రోజున భోగి పళ్ళను చిన్నపిల్లలకే పోయడం ఆనవాయితీగా వస్తుందండి. మరైతే ఇప్పుడు భోగి పళ్ళు ఎలా పోయాలో తెలుసుకుందామండి. భోగి రోజు సాయంత్రం సంధ్యా గొబ్బెమ్మలు పెట్టి తరువాత ఈ భోగి పళ్ళ కార్యక్రమం మొదలు పెట్టాలి. ముందుగా మనం భోగి పళ్ళని రెడీ చేసుకోవాలండి. తరువాత ఒక పళ్ళెంలో రేగిపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడ మొక్కలు వీటన్నిటినీ కలిపి ఉంచుకోవాలి. ఈ రేగిపళ్ళని ఆడ మగ అనే భేదం లేకుండా ఇద్దరు పిల్లలకి పోయవచ్చండి. కానీ 12 సంవత్సరాల వయసు పిల్లలకు పోయడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. మొదటిసారి పిల్లలకు పోసే ముందు పిల్లలు వారి వయస్సు బేసి సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలండి. అంటే 1, 3, 5, 7, 9 సంవత్సరాలు ఉండేలాగా మనం చూసుకోవాలండి. భోగిపళ్ళు పోసే ముందు పిల్లలని ముందుగా మనం తూర్పు ముఖం, పిల్లలకి భోగిపళ్ళు పోస్తామో ఆ తల్లి దగ్గర మొదటిగా కుంకుమ బొట్టు పెట్టించాలండి. ఈ భోగిపళ్ళు పోయడం పిల్లలకి దిష్టిగా భావిస్తారు కాబట్టి పిల్లలకి ఈ భోగిపళ్ళతో 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో, అంటే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి తరువాత పిల్లల తల మీద పోయాలి. ఇలా మొదట తల్లి చేతుల మీదుగానే భోగిపళ్ళు పోయాలండి. తల్లి చేతుల మీద పోసిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదుల దగ్గర పిల్లలకు భోగిపళ్ళు పోయించాలి. భోగిపళ్ళని అర్కఫలం అని కూడా అంటారండి. అంటే అర్కం అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళీపోతాడు కాబట్టి సూర్య అనుగ్రహం కలగాలని కూడా ఈ భోగిపళ్ళు పోయడం ఆనవాయితీ. సూర్యభగవానుడి అనుగ్రహం కోసం చేసే ఆనవాయితీ కాబట్టి ఈ భోగిపళ్ళు కార్యక్రమం అనేది మనం జరిపించాలి. భోగిపళ్ళను దిష్టిగా భావిస్తాం కాబట్టి వీటిని తినడం నిషిద్ధం. కాబట్టి భోగిపళ్ళు పోసిన తర్వాత పిల్లలకి కర్పూరంతో మంగళహారతి ఇవ్వాలండి. ఇలా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఈ భోగిపళ్ళను పెద్దలు ఏరి వీధులకు దానం చేయాలి, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పాడేయాలండి. ఇదండి భోగి రోజు మనం భోగిపళ్ళను ఎలా పోయాలి, పిల్లలకి ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ సమయంలో మనం ఈ భోగిపళ్ళను కార్యక్రమాన్ని చేయాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా అండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.